ప్రకృతికి మీ పెళ్లి ఇష్టం లేదని అర్థం, పెళ్లి జరగనివ్వదని అర్థం. పంతులు గారు, నీ ప్రెగ్నెన్సీ అబద్ధం అని తేలితే మాత్రం ఇంకా నీ మొహం చూడను. నందిని కడుపులో బిడ్డ చాలా బలహీనంగా ఉన్నాడు సిద్ధు. అంటే అంటే నందిని కడుపులో నా బిడ్డ ఉన్నాడు సిద్ధు. అశ్విని, 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 లోకి, ఏంటిది? రాణి, అశ్విని ఎక్కడ ఉంది? అశ్విని నాకు తెలీదు. అయినా లోకి, లోకి, యా రైట్ మాయా, అశ్విని ఎక్కడ? తెలీదురా. ఏ పనుంది? టేయ్ లోకి, దీపక్, లోకి ఏంటి, ఎప్పుడు లేంది అశ్విని గురించి అడుగుతున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదంటీ. నేను అడిగితే ఏదో పనుందని చెప్పాడు. లోకికి అశ్వినితో ఏం పని? పని తనది కాదు, నాది. నీకు లోకితో పనా? ఏంటమ్మా అది? నేను షాపింగ్కి వెళ్ళాలి, అందుకే ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నాను. దానికి లోకిని ఎక్కడి నుంచి రమ్మడం ఎందుకమ్మా? నేను ఇంట్లోనే ఉన్నాను కదా, నాకు చెప్పుంటే నేను తీసుకెళ్లేవాడిని కదా. నేను పెళ్లి చేసుకోవాల్సింది లోకినే కదా. మరి పెళ్లి చేసుకునే ముందు ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ కదా. కలిసి తిరిగితే కొంచెం క్లోజ్నెస్ పెరిగి ఒకరికొకరం బాగా అర్థమవుతాం కదా. అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను. ఏంటి అశ్విని, ఎక్కడికి వెళ్ళావు? అర్జెంట్గా రమ్మని ఫోన్ చేస్తే పనులన్నీ పక్కన పెట్టొచ్చాను. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తే సరదాగా షాపింగ్కి వెళ్దాం. షాపింగ్కా? ఏ రావా? రానా అంటే వస్తాను, కానీ కొంచెం వర్క్ ఉంది చూసుకుని. లాయర్ని నాకు తెలీదా? మీ పోలీసులకు పనులే ఉంటాయో, ఆ పనులన్నీ తర్వాత చేసుకోవచ్చు. కానీ పద వెళ్దాం. అది కాదు అశ్విని. వస్తావా రావా? సరే ఒక నిమిషం, డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. మీరు పెళ్లికి ప్రిపేర్ అవ్వండి, నేను తన్ని ప్రిపేర్ చేస్తాను. అవును, నేను పెళ్లి కూతుర్నైతే లోకి కాళ్ళు కడగడానికి ఎవరు కూర్చుంటారు? నువ్వు కూర్చుంటావు, కానీ నీ భార్య కూర్చుంటుందా? లేదంటే మా అమ్మలాగే ఇంకొకరిని తీసుకొస్తావా? సర్లే, ఎవరిని తీసుకొస్తే నాకెందుకు? కానీ లోకి వస్తున్నాడు, మేం షాపింగ్కి వెళ్తున్నాం. వెళ్దామా? బై గ్రానీ. బై మావయ్య. అశ్విని ఏంటి ఇలా చేస్తోంది? ఇప్పుడు ఏదైనా తేడా వస్తే మనం రోజీ కేసు సమాధానం చెప్తాం. అదే నాకు అర్థం కావట్లేదండి. అసలే భార్గవికి మన మీద చాలా కోపం ఉంది. ఇప్పుడు అశ్విని లోకిని పెళ్లి చేసుకుందాం అనుకుంటుందని గాని, కలిసి తిరుగుతున్నట్టు గాని భార్గవికి తెలిస్తే ఏం చేస్తుందోనని టెన్షన్గా ఉంది దీపక్. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదండి. అశ్వినికి ఎంత నచ్చ చెప్పినా తను వినట్లేదు. ఇంకా మనం తనని దూరం చేస్తున్నామని అంటుంది. లోకినిచ్చి పెళ్లి చేయాల్సిందే అని అంటుంది. తను భయపడడంలో అర్థం ఉంది దీపక్. కానీ కానీ ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో నాకు అర్థం కావడం లేదు.
ఇది మనని ఎటు తీసుకెళ్తుందోనని నాకు చాలా భయం వేస్తోంది. నందిని, ఏంటి ఆలోచిస్తున్నావు? బాధపడుతున్నావా నందిని? పూజ ఆగిపోయిందని భయపడుతున్నావా? పుట్టబోయే బిడ్డకి ఏమన్నా జరుగుతుందని టెన్షన్ పడుతున్నావా? ఈ పరిస్థితిలో అంతకు మించి మనమేం చేయగలను రోజీ? కంగారు పడకు నందిని, నీ బిడ్డకేమీ కాదు. ఆ పంచభూతాలు నీ బిడ్డకి ఏ కీడు చేయవు. లేదు రోజీ, ఆ పంచభూతాలకి నా పెళ్లి జరగడం ఇష్టం లేదు. ఇక వాటికి నా బిడ్డ మీద ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది రోజీ? నీ పెళ్లికి ఇప్పుడు ఏ అవడ వచ్చింది? అన్ని ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయిగా. పెళ్ళంటే పెళ్లి పీటలు, తాళిబొట్టు, పంతులు, మంత్రాలు, అతిథులు, అక్షింతలు, అవి ఉంటే సరిపోవు రోజీ. అసలైన వాళ్ళు అల్లుడు కాళ్ళు కడిగే అమ్మానాన్నలు కావాలి కదా. అదేంటి నందిని, మీ అమ్మానాన్న ఇక్కడే ఉన్నారు కదా. ఏ, వాళ్ళకి చెప్పలేదా నీ పెళ్లి జరుగుతోందని? చెప్పాను. మరి అంటే వాళ్ళకి పెళ్లి ఇష్టం లేదా? అమ్మకిష్టం లేదు, రానంది. కాని నాన్నకిష్టమే, రాను అన్నారు. ఏ, ఎందుకు? నాన్నని మొన్న ఈ మధ్య ఏదో పాత కేసు ప్రూవ్ అయిందని జైల్లో పెట్టారు. అయితే ఏమైంది? పర్మిషన్ పెడితే పోలీసులే దగ్గరుండి పెళ్లికి తీసుకొస్తారు కదా. అలా రావడం ఆయనకిష్టం లేదు. 10 మందిలో ఖైదీగా వచ్చి అల్లుడు కాళ్ళు కడిగితే నా పరువు సిద్ధు పరువు పోతుందని పెళ్లికి రావడానికి ఒప్పుకోలేదు. మరిప్పుడు ఎలా నందిని? ఏం చేసినా ఈ పెళ్లి మాత్రం జరగదు రోజీ. నీ మాట నిలబెట్టుకోవడం కుదరదు. కానీ నువ్వు ఒక పని చేస్తే పెళ్లి జరుగుతుంది. నువ్వు నాకిచ్చిన మాట నిలబడుతుంది. ఏంటి నందిని, ఏంటది? అది ఏ పనైనా నేను చేస్తాను. రోజీ మనవరాలిగా ఇచ్చిన మాట తప్పనని ప్రూవ్ చేసుకుంటాను. కానీ నువ్వు ఈ పని చేస్తావని నాకు నమ్మకం లేదు రోజీ. నందిని, ఏంటి నువ్వు మాట్లాడేది? నా గురించి తెలిసి కూడా నువ్వు ఆ మాట ఎలా మాట్లాడావు? చెప్పు నందిని, ఏంటా పని? నందిని ప్లీజ్ చెప్పు. చెప్తాను రోజీ, కానీ చెప్పాక నువ్వు వెనకాడితే? నందిని, నీ పెళ్లి జరపడం కోసం ఏ పనైనా చేస్తాను, అలా అని నేను నీకు మాటిస్తున్నాను. చెప్పు నందిని. మీ అమ్మా నాన్నల్ని నాకు అప్పుగా ఇవ్వాలి, ఇస్తావా? నా పెళ్లిలో సిద్ధు కాళ్ళు కడగడానికి మీ అమ్మా నాన్నల్ని నా తల్లిదండ్రుల ప్లేస్లో కూర్చోపెడతావా? చెప్పు రోజీ, ఈ అప్పు ఇస్తావా? వెంకటేశ్వరుడు కుబేరుణ్ణి తన పెళ్లికి డబ్బు అప్పుగా అడిగాడు. నేను నిన్ను నీ తల్లిదండ్రుల్ని అప్పుగా అడుగుతున్నాను, ఇస్తావా? చూసావా రోజీ, అడక్క ముందు గొప్పగా మాటిచ్చావు, అడిగాక మౌనంగా ఉండిపోయావు. పోనీలే రోజీ, అందరిలా నాకు పెళ్లి జరిగే తలరాత లేదనుకుంటాను. నా అదృష్టం ఇంతే అనుకుంటాను. నూనందిని, నీ పెళ్లి జరుగుతుంది, అందరికంటే గొప్పగా జరుగుతుంది. అంటే వాళ్ళిద్దరిని తీసుకురావడం నీకిష్టమేనా? అమ్మా నాన్నల్ని పెళ్లికి తీసుకురావడం నాకిష్టమే నందిని, కానీ తీసుకురావాలంటేనే చాలా కష్టం. అశ్విని విషయంలో గొడవ పడి అమ్మ నాన్నకి దూరంగా వచ్చేసింది. ఇప్పుడు నీ పెళ్లి కోసం వాళ్ళిద్దరినీ కలిసి రమ్మంటే ఏమంటారో, అసలు వస్తారో రారో? పోనీలే రోజీ, వదిలే, ఇది జరిగేలా లేదు. నందిని, వస్తారు వాళ్ళిద్దరూ కలిసి ఈ పెళ్లికి వస్తారు. సిద్ధు కళ్ళు కడుగుతారు, నేను తీసుకొస్తాను. ఈ నందిని అడిగితే
ఆ దేవుడైనా వరం ఇవ్వాల్సిందే. రోజీ, ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలమ్మా. మాట్లాడాలంటే నువ్వే రమ్మ వాళ్ళ ఇంటికి రావచ్చు కదా. మాట్లాడేది నీ ఒక్కదంతోనే కాదమ్మా, ఇంకొకళ్ళు కూడా ఉన్నారా? ఎవరు? భార్గవి, అశ్విని ఇక్కడే ఉంటుంది. కుదరదు. ఎలా ఉన్నావు భార్గవి? రోజీ, నువ్వు మాట్లాడాల్సిన మనిషి ఎవరు? త్వరగా వస్తారా లేదా? లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను మాట్లాడాల్సింది మీ ఇద్దరితోనే అమ్మా. ఈ మనిషితోనా? నన్ను మోసం చేసిన వాళ్ళ పక్కన నేను ఎక్కువసేపు ఉండలేను. నేను వెళ్తాను. నువ్వు మాట్లాడి ఆ మనిషిని పంపేసి ఇంటికి రా, అక్కడ మాట్లాడుకుందాం. అమ్మా, అమ్మా ఆగు. నేను మీ ఇద్దరితో ఒకేసారి మాట్లాడాలి. నేను చెప్పే విషయం మీ ఇద్దరు వినాలి. రోజీ, నేను ఈ మనిషి నీడనే ఒక్క నిమిషం కూడా భరించలేను. ఇంకా నువ్వు మాట్లాడే విషయం అంతా అతనితో కలిసి వినే ఓపిక నాకు లేదు. నా వల్ల కాదు. అమ్మా ప్లీజ్, నా కోసం ప్లీజ్ అమ్మా. నేను చెప్పేది నా పరువుకి సంబంధించిన విషయం. మీరు ఎవరు లేకపోయినా పని జరగదు. ఏంటి రోజీ, నువ్వు ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? సరే, త్వరగా చెప్పు. నానా, జాగ్రత్తగా వినండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కానీ కాదని మాత్రం చెప్పకండి. అసలు విషయం ఏంటి రోజీ? అమ్మా, నాన్న, మీరందరూ అనాథగా ఉన్న మనిషికి అండగా నిలబడాలి. నిలబడతారా? ఒక మనిషి నిస్సహాయ స్థితిలో నన్ను సాయం అడిగితే నేను చేస్తానని మాటిచ్చాను. కానీ ఆ సాయం జరగాల్సింది నా వల్ల కాదు, మీ ద్వారా. మీరు చేస్తారా? రోజీ, మ్యాటర్ ఏంటో సూటిగా చెప్పు. ఎవరు రోజీ ఆ మనిషి? నువ్వెవరికి సాయం చేస్తానన్నావు? ఏం సాయం చేస్తానని చెప్పావు? మీ ఇద్దరు కలిసి పెళ్లి పీటల మీద కూర్చోవాలన్నా. రోజీ, ఆ మనిషి నీడనే నేను సహించలేకపోతుంటే నువ్విద్దరినీ కలిసి పెళ్లి పీటల మీద కూర్చోపెడతానని ఎలా చెప్పావు? ఏ నీకు మన పరిస్థితి, నా మానసిక స్థితి తెలీదా? తెలుసమ్మా, కానీ తెలుసు కూడా మాటిచ్చానంటే అక్కడ నా పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి ఊహించమ్మా. అయినా ఆల్రెడీ పెళ్లిపీటలెక్కే వయసు దాటి ఇక్కడ వరకు వచ్చేసాం. మళ్ళీ పెళ్లిపీటలెక్కే వయసు రావాలంటే ఇంకొంతకాలం ఆగాలి. అప్పుడు కూడా నాకు తనతో కలిసి పెళ్లిపీటలెక్కాలనే ఆశ చచ్చిపోయింది. అమ్మా, నేను చెప్పేది మీ షష్ఠి పూర్తి గురించి కాదు, ఒకరి పెళ్లి గురించి. ఆ పెళ్లిలో మీరు తల్లిదండ్రుల స్థానంలో కూర్చుని పెళ్లి జరిపించాలి. ఎవరి పెళ్లి అది? నందిని పెళ్ళ? రోజీ, నువ్వు ఏం అడుగుతున్నావో తెలుసా? నాకు ఒళ్ళంతా చీమలు పాకినట్టుండే మనిషితో కలిసి పెళ్లి పీటల మీద, అది కూడా నందిని తల్లిదండ్రుల ప్లేస్లో కూర్చోమని ఎలా అడుగుతున్నావు? నందిని వచ్చి పిలిస్తేనే పెళ్లికి కూడా రానన్న నేను పెళ్లి పెద్ద స్థానంలో వచ్చి నిలబడతానని ఏ ధైర్యంతో చెప్పావు? సారీ రోజీ, నువ్వు నందినికి మేము వస్తామని అనవసరంగా చెప్పావు. నేను మాత్రం రాను, నువ్వు వేరే మనిషిని చూసుకో. భార్గవి, నువ్వు చెవులు మూసుకున్నా పర్వాలేదు, నువ్వు లేకుండా నేను ఒక్కడే పెళ్లిపేటల మీదకు వెళ్ళకూడదు. వేరే మనిషికి అలవాటు పడిన మనిషే కదా, ఇప్పుడు కూడా ఇంకో మనిషిని చూసుకొని పక్కన కూర్చోపెట్టుకోవచ్చు. రోజీ, ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేయలేను, నేను వెళ్తున్నాను. అమ్మా ఆగు, నువ్వు పెళ్లి జరిపించడానికి ఒప్పుకోవాలమ్మా. కుదరదు రోజీ. అమ్మా ప్లీజ్, నువ్వు ఒప్పుకోకపోతే నేను ఇచ్చిన మాట పోతుందమ్మా. వదులు రోజీ, నా మాట తప్పితే నీ జీవితంలో నుంచి తప్పుకుంటాను. Oh,
ఏంటి పిచ్చి పనులు? వేరే దారి లేదమ్మా. మాటిచ్చింది నందినికమ్మా, తన ముందు నేను ఓడిపోకూడదు, ఓడిపోవాల్సి వస్తే బతకూడదు. సరే రోజీ, నేను నీకోసం ఈ పనికి ఒప్పుకుంటున్నాను. ఈ మనిషితో కలిసి 4 రోజులు రైలు ప్రయాణం లాంటి ప్రయాణం చేస్తాను. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. నందిని, నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అవుతుంది లక్ష్మి గారు, ఖచ్చితంగా అవుతుంది. భార్గవి దీపక్లని నీ తల్లిదండ్రుల స్థానంలో కూర్చోబెడుతున్నావు, దానివల్ల ఉపయోగం ఉంది లక్ష్మి గారు? ఉపయోగం లేకుండా ఈ నందిని ఏ పని చేయదు. అది నాకు బాగా తెలుసు. నీ స్వార్థం కోసం నువ్వు ఎంతవరకైనా వెళ్తావని నాకు బాగా తెలుసు. నీ శత్రువుని నువ్వంటే నాకు అస్సలు ఇష్టం ఉండదని తెలిసి నువ్వు నా దగ్గరకొచ్చి అడిగినప్పుడే నాకు ఆ విషయం బాగా అర్థమైంది. కానీ భార్గవి నీ ప్లాన్కి పడిపోతుందని అనుకోకు. అనుకోండి లక్ష్మి గారు, ఆల్రెడీ పడిపోయింది, వచ్చేస్తుంది. అమ్మా, అక్కడే ఆగిపోయారేంటి? రండి. ఇది నందిని ఇల్లు కాదమ్మా, సిద్ధుది. పర్లేదు, లోపలికి రండి. పుట్టని చీమలు పెట్టినా పాము వచ్చి చేరాక అది పాముల పుట్టే అవుతుంది కదా. నందిని ఇక్కడే ఉంటున్నా, మనతో పనుంది కాబట్టి మనకేమీ హాని చేయదులేమ్మా. పర్లేదు, రండి. రండి భార్గవి, మీరు అనుకుంటున్నట్టు నందిని మరీ అంత చెడ్డదేమీ కాదు, రండి. నల్ల రంగుతో కలిస్తే ఏ రంగైనా నల్లగానే మారుతుంది. మారిన మీ మనసుతో ఆ నలుపుని నాకంటించాలని చూడకండి. మన చుట్టూ ఉన్నవాళ్లు మారుతున్నప్పుడు మనము మారాలి భార్గవి. అయినా నాకోసం రాజీ పడని రోజీ కంటే నన్ను నెత్తిన పెట్టుకుని చూసే నందిని బెటర్ కదా. ఇప్పుడు నెత్తిమీదే ఉన్నారు, తర్వాత తెలుస్తుంది ఎక్కడ ఉంటారో. మీరందరూ నన్ను మరీ దారుణంగా చూస్తున్నారు. నేనేమీ రాక్షసిని కాదు కదా. మేము నీ గురించి ఇలాంటి ఒపీనియన్తో ఉన్నామని తెలిసి కూడా నువ్వు మమ్మల్ని పెళ్లిపీటల మీద కూర్చోమని ఎందుకు అడుగుతున్నావు? ఇందులో నీ ప్లాన్ ఏంటి? పెళ్లి నాది, నా పెళ్లికి నేనే ఎందుకు ప్లాన్ చేస్తాను? వేరే వాళ్ల పెళ్ళైతే ఆగిపోవడానికి ట్రై చేశానంటే ఒక అర్థం ఉంది. పెళ్లి ఆపుతావని కాదు అడిగేది, మమ్మల్ని పిలవడానికి రీజన్ ఏంటి? రోజీ చెప్పలేదా? చెప్పిన రీజన్ కరెక్ట్ గా అనిపించలేదు. రోజీ, ఏంటిది? నేనేమన్నా మిమ్మల్ని బాధ పెట్టడానికి పిలిచానా? నా తల్లిదండ్రులు ఉన్నా లేని వాళ్ళయ్యారు, వాళ్ల ప్లేస్లో ఉండి నాకు ఆ లోటు లేకుండా తీర్చమనే కదా నేను రిక్వెస్ట్ చేశాను. అయినా ఒక మనిషి జీవితాంతం తప్పులే చేస్తాడా? కనీసం ఒక్కసారి కూడా కరెక్ట్గా ఉండడా? ఏ, నేనేమైనా పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నానా? బాగానే ఉన్నాను కదా, ఆ తర్వాతే ఇలా మారాను. ఏమో ఇప్పుడు మళ్ళీ బాగుంటానేమో. ప్లీజ్ అమ్మా, మీరు నా పెళ్ళికి నా తల్లిదండ్రుల్లా ఉండండి. నేను కూడా ఆడపిల్లనే, నాకు పెళ్లిలో తల్లి పక్కనే ఉండాలనుంటుంది. పెళ్ళయ్యాక తల్లిని పట్టుకుని ఏడవాలనిపిస్తుంది. నేను తల్లిని అయ్యేటప్పుడు నా తల్లి నా పక్కన ఉండాలనిపిస్తుంది, కానీ నా తల్లి ఇప్పుడు నా దగ్గరికి రావట్లేదు.
అందుకే ప్లీజ్ ఎవరు మీరు మేము ఫ్లవర్ డెకరేషన్ చేయడానికి వచ్చాం మీరు నిజంగా ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళా మిమ్మల్ని చూస్తే రౌడీలాగా ఉన్నారు కానీ డెకరేషన్ చేసే వాళ్ళలాగా లేరు అదేంటి మేడం అలా అంటారు నేను చెప్పేది నీ గురించి